అనుమానాలు ఎందుకు వస్తాయి? భార్యాభర్తల మధ్య అనుమానాలు రావడానికి అనేక కారణాలు ఉన్నాయండి. ఖురాన్ మజీదులు అల్లా తబారక తాలా సెలవిచ్చాడు, అనుమానాల జోలికి వెళ్ళకండి, వాటిలో కొన్ని మంచి ఉంటాయి, కొన్ని చెడు ఉంటాయి అన్నాడు అనుమానాల జోలికి. అందుకే షరియత్ ఇస్లాంలో దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, ప్రజలారా మీరు కూడా మీ ప్రవర్తన ఎలా ఉండాలంటే ఎదుటి వారిలో మీ మీద అనుమానం వచ్చేటువంటి ప్రవర్తన అనేది చేయకండి అన్నారు. అంటే వాళ్లలో అనుమానం వచ్చే ప్రవర్తన కూడా మనం చేయకూడదు. అనుమానాలు రావడానికి అనేకమైన కారణాలు ఉండొచ్చు. అందులో ఒక కారణం భార్యాభర్తలు చెప్పుడు మాటలు వినడం. కొద్దిమంది భర్తలో అంటే మగవారిలో కూడా అమాయకంగా ఉంటారు, కొద్దిమంది ఆడవాళ్లలో కూడా అమాయకులుగా ఉంటారు. వారు చెప్పుడు మాటలు వింటారన్నమాట. అంటే మీ ఆయన మీద నాకు ఏదో అనుమానంగా ఉందే, ఈ మధ్య మీ ఆయన మీకు సరిగ్గా పట్టించుకుంటలేదే, ఇది వెళ్ళి చూడదు కొంపలోకి వెళ్ళి, కానీ బయట నుంచే మొత్తం అన్ని కూడా చెప్తుంటది ఈ అమ్మలక్క వీళ్ళిద్దరికి గొడవ పెట్టడానికి. ఇలాగే కొద్దిమంది మగవాళ్ళకు కూడా పెడతారు, బావా ఏంట్రా ఈ మధ్య మా చెల్లి నీతో సరిగ్గా ఉన్నట్టు ఏం కనపట్టలేదు నాగా అంటాడు. అనగానే ఎప్పుడు భార్య కోపం మీద ఏదో మాట అంట చూసారా? ఏదో ఒక సిచ్యువేషన్ లో భార్యాభర్తల మధ్య ఇవన్నీ కామన్ అండి. ఏదో ఒక చిన్న మాట అంట చూసారా, అది మైండ్ లో గుర్తొస్తుంది, గుర్తొచ్చి అవునరా ఈ మధ్య తేడా తేడాగా ఉంటుంది అని ఈయన అనగానే ఇంకా ఆయన పెట్టరైపోతాడు, ఇంకా రెచ్చిపోతాడు అనమాట, ఇంకా మామూలుగా రెచ్చిపోడు. నా నేను అనుకున్నా నాకు ఎప్పటి నుంచో డౌట్ వచ్చింది, బా నువ్వు చెప్తే ఏమనుకుంటావు ఏంటని చెప్పి చెప్పట్లేదు బా అంటాడు ఈయన. ఇలా ఏంటంటే చెప్పుడు మాటలు విని కూడా భార్యాభర్తల యొక్క మధ్య అనుమానాలు పెరుగుతాయి. అందుకే ఖురాన్ ఏం చెప్పిందండి, భార్యాభర్తల మధ్య ఒక పెద్ద గొడవ ఏదైనా వస్తే, ఉదాహరణకి వ్యభిచారంకి సంబంధించిన గొడవ వస్తే, మీలో ఎవరైనా వ్యభిచారం చేస్తుందండి ఈవిడ అంటే కుదరదండి, నలుగురిని సాక్షులు తమ్మన్నాడు అలా, నలుగురు సాక్షులు. ఒకవేళ సాక్షులు ఎవరు లేని పక్షంలో 4 సార్లు ప్రమాణం చేయాలి అల్లా పైన, ప్రమాణం చేసన్నా చెప్పమన్నాడు. అంటే ఏంటంటే ఏదో గుడ్డెద్దు చేలో పడినట్టు ఎవరో ఏదో ఆకాశరామన్న ఏదో వచ్చి చెప్పేస్తే ఇక్కడ నమ్మవద్దు అని చెప్పి అన్నాడు అల్లా. ఇక్కడ ఇది జీవితం అండి. అనుమానాలు రావడం కోసం అనేక మంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, సుఖంగా ఉన్న వీళ్ళ ఫ్యామిలీ వీళ్ళ భార్యాభర్తల మధ్య గొడవలు రావాలని. ఇందులో చూడండి, బాగా గుర్తుంచుకోండి, సైతాన్ ఏ రూపంలో అయినా వస్తాడు. అప్పుడప్పుడు అత్తగారే అనుమానం వచ్చేలా మాట్లాడచ్చు, అప్పుడప్పుడు మామగారే అనుమానం వచ్చేలా మాట్లాడచ్చు, అప్పుడప్పుడు ఆడపడుచులే అనుమానం వచ్చేలా మాట్లాడచ్చు, అప్పుడప్పుడు బావగారు, మరిది గారు, తోడికోడళ్ళు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు వీళ్లే మీ మధ్య అనుమానాలు వచ్చేలా మాట్లాడచ్చు. సైతాన్ అలాగైనా మాట్లాడింటాడు. ఏది ఏమైనప్పటికీ భార్యాభర్తల మధ్య గొడవ పెట్టడం ఆ టార్గెట్ అది. దానికోసమే సోదరులారా, సోదరీమణులారా, మనం చెప్పుడు మాటలు వినడం వల్ల కూడా భార్యాభర్తల మధ్య అనుమానాలు వస్తాయి. ఇది మొదటి విషయం. రెండో విషయం, అనుమానాలు వచ్చే ప్రవర్తన కూడా చేస్తారు కొద్దిమంది ఆడవాళ్ళు. ఎలాగంటే వీళ్ళ కాలేజ్ ఫ్రెండ్స్ ఉంటారండి, పెళ్ళయిన తర్వాత పాత ఫ్రెండ్స్ కట్ చేసి బాయ్ ఫ్రెండ్స్ అయితే, ఆడవాళ్ళకైతే బాయ్ ఫ్రెండ్స్, మగవాళ్ళకైతే గర్ల్ ఫ్రెండ్స్, ఈ గర్ల్ ఫ్రెండ్స్ ని కట్ చేసి ఇటు బాయ్ ఫ్రెండ్స్ ని కట్ చేసి భార్యాభర్తల జీవితం సుఖ సంతోషంగా ఎలా ఉంటుంది ఆ ప్రయత్నంలో ఉండాలి వీళ్ళు ఎప్పుడు. కానీ కొద్దిమంది ఏం చేస్తారంటే తెలియగా వీళ్ళు ఏమనుకుంటారంటే, తెలుగు ఇస్లాం సన్మార్గం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా కొత్త వీడియోస్ నోటిఫికేషన్ కొరకు పక్కనే ఉన్న బెల్ సింబల్ టచ్ చేయండి.